హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ విభాగంలో వివిధ కమిషన్లు, వాటి ప్రాధాన్యత, అలాగే కమిటీలు, ఆ కమిటీలను ఎందుకోసం వేశారు, ఆ కమిటీలు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటి మొదలైనటువంటి విషయాలు ఈరోజు మనం షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా భారతదేశంలో వివిధ సందర్భాలలో ఏర్పడినటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని భారత ప్రభుత్వము ఎంక్వైరీ కమిషన్లను కానీ కమిటీలను కానీ వేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కమిటీలు ఏమిటనగా, రాధాకృష్ణన్ కమిటీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయడం గురించి ఏర్పాటు చేయడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అలాగే సి రంగరాజన్ కమిటీ పేదరిక సూచి, దాన్ని కొలిచేటటువంటి వివిధ రకాల పద్ధతుల గురించి రంగరాజన్ కమిటీని వేయడం జరిగింది. నారిమన్ కమిటీ బ్యాంకింగ్ రంగ సంస్కరణలు. సర్కారియా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గల సంబంధాల గురించి ఈ కమిషన్ వేయడం జరిగింది. సురేష్ టెండూల్కర్ కమిటీ పేదరిక సూచి పునర్నిర్వచనము మరియు దాన్ని లెక్కగట్టడానికి ఫార్ములాల గురించి ఈ కమిటీని వేశారు. లిబర్హాన్ కమిటీ బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై లిబర్హాన్ కమిటీని వేయడం జరిగింది. మల్హోత్రా కమిటీ బీమా రంగ సంస్కరణల గురించి మల్హోత్రా కమిటీ తెలిపింది. చెల్లయ్య కమిటీ భారతదేశంలో నల్లధనము ఏ విధంగా విస్తరించింది, దాన్ని అరికట్టడానికి తగు సూచనలు చేయాలని ఈ కమిటీ వేయడం జరిగింది. వాంచు కమిటీ భారతదేశంలో గల వివిధ పనులు, వాటి పరిశీలన గురించి వాంచు కమిటీని వేశాం. అలాగే కేల్కర్ కమిటీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మరియు మొట్టమొదటగా బీసీల గురించి వేసినటువంటి కమిటీ ఇది. అభిజిత్ సేన్ కమిటీ దీర్ఘకాలికంగా ఫుడ్ కమిటీ గురించి వేయడం జరిగింది. శివరానంద్ కమిటీ నాబార్డును వేయడానికి ఈ కమిటీ సూచనలు చేసింది. కొటారి కమిషన్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి ఇండియాలో మొట్టమొదటిసారిగా కొటారి కమిషన్ వేయడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ ముంబైలో జరిగినటువంటి అల్లర్ల గురించి మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కూడా ఈ శ్రీకృష్ణ కమిటీని వేయడం జరిగింది. నానావతి కమిటీ సిక్కులపై దాడులు, అల్లర్ల గురించి నానావతి కమిటీని వేశారు. నానావతి మెహతా కమిటీ గోద్రాలో జరిగినటువంటి రైలు ప్రమాదంపై నానావతి మెహతా కమిటీని వేయడం జరిగింది. రంగనాథన్ మిశ్రా భాష మరియు మతం అంశాల ప్రాతిపదికగా మైనారిటీల గురించి ఈ రంగనాథ్ మిశ్రా కమిటీ వేయడం జరిగింది. ప్రొఫెసర్ కె కస్తూరి రంగన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కస్తూరి రంగన్ కమిటీ సూచనల మేరకు అనేక మార్పులు, సూచనలు సూచిస్తూ ఇటీవలనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. స్వరణ్ సింగ్ కమిటీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణల మీద స్వరణ్ సింగ్ కమిటీ వేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ప్రధానంగా కొన్ని కమిటీలు సూచనలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు మరియు త్రీ టైర్ సిస్టమ్, మూడు అంచెల వారిగా, మూడు అంచెలలో ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు లేదా స్థానిక సంస్థలు లేదా స్థానిక ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అందులో బ్లాక్ లేదా సంతిని అతను సూచించడం జరిగింది. మరియు కే సంతానం కమిటీ, కే సంతానం కమిటీ వచ్చేసి లెవీ ట్యాక్స్ మరియు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి సూచించడం జరిగింది. మరియు అశోక్ మెహతా కమిటీ, ఇతను రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించడం జరిగింది, మండల పరిషత్తులు మరియు జిల్లా పరిషత్తులు. జీవీకే రావు కమిటీ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఎల్ఎం సింగ్వీ కమిటీ స్థానిక ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు కావాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరగాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. అలాగే వివిధ కమిషన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు భారతదేశంలో ఎన్నో రకాల కమిషన్లు ఉన్నాయి. ముఖ్యంగా రాజ్యాంగబద్ధ సంస్థ కమిషన్లు, రాజ్యాంగేతర సంస్థ కమిషన్లు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థల కమిషన్ల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ విధంగా అనేక కమిషన్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విభాగంలో ఈ వీటి యొక్క
చైర్మన్లు వాటి యొక్క సభ్యులను గురించి అభ్యర్థులు చదువుకొని వెళ్ళాలి. అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, లా కమిషన్, అటామిక్ ఎనర్జీ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ మొదలైనటువంటి కమిషన్ల గురించి అభ్యర్థులు విరివిగా చదువుకొని గుర్తుంచుకొని వివిధ మార్క్ టెస్టులు హాజరై పరీక్షకు వెళ్తే తప్పకుండా మార్క్స్ సాధించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.